జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల్లో రాణిస్తూ సుదీర్ఘకాలంగా స్టార్ హీరోగా హవాని చూపిస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వరుస హిట్లను అందుకుంటూ సూపర్ ఫామ్తో దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో త్రిబుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ రేంజ్కు చేరుకున్నారు ఆయన. ఆయన క్రేజ్ మార్కెట్ కూడా భారీగా పెరిగింది. యమ ఫామ్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన 30వ చిత్రాన్ని దేవరా చేస్తున్నారు. కోస్టల్ బ్యాక్డ్రాప్తో రూపొందుతున్న ఈ పాన్ఇండియా మూవీని టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా దీన్ని షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో రూపొందుతున్న దేవరా మూవీని రెండు భాగాలుగా తీస్తున్నారట. మొదటి పార్ట్ను ఈ ఏడాది April 5th విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో జనవరి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. పవర్ఫుల్ యాక్షన్తో రూపొందుతున్న దేవరా మూవీ నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్స్ విడుదలయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ నుంచి గ్లిమ్స్ వీడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. గ్లిమ్స్ వీడియో January 8th విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఎన్టీఆర్ సముద్రంపై వేటకు బయలుదేరిన సింహంలా పవర్ఫుల్ గెటప్తో కనిపించారు. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవరా మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా చేస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతాన్ని ఇస్తున్నారు. జాన్వీ హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ విలన్గా చేస్తున్నారు. ఎంతోమంది ప్రముఖులు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మరో వార్త కూడా పెను వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక్క అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఒక్క ఫైట్ కోసమే సుమారు 8 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. అయితే ఈ ఒక్క ఫైట్ సినిమా మొత్తానికి ఇంపాక్ట్ అవ్వబోతోంది. అందుకే అంత భారీ ఖర్చు చేస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో మరీ భారీ సక్సెస్ను అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి మరికొన్ని నెలల్లో ఈ సినిమా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. దేవరా సినిమా సక్సెస్ అయితే దేశంలో ఓ అరుదైన రికార్డ్, అలాగే తెలుగులో కూడా ఓ అద్భుతమైన రికార్డ్ ఆయన పేరు మీద నమోదవ్వనుంది. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే వరుసగా 7 సినిమాలతో సక్సెస్ అందుకున్న హీరోగా గుర్తింపు పొందుతారు తారక్. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఏ హీరో కూడా వరుసగా 7 సినిమాలు విజయం సాధించి సక్సెస్ను అందుకోలేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక 2015లో టెంపర్ సినిమా సూపర్ హిట్ అయింది. 2016లో వచ్చిన నాన్నకు ప్రేమతో కూడా సూపర్ హిట్ అందుకున్నారు. ఇక తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత వచ్చినటువంటి జైలవ కోసం కూడా అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన అరవింద సమేత అద్భుతమైన విజయాన్ని అందించింది ఆయనకు. ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది త్రిబులార్ సినిమాతో. ఈ 6 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 7వ సినిమా దేవరా కూడా విడుదల కాబోతోంది. 7 సినిమాలు ఇలా వరుసగా హిట్ అవుతే ఒక చరిత్ర అనే చెప్పాలి తారక్ పేరిట.